మధుబాబు గారి జానపద నవల మధుమాలిని 5వ భాగం. గుహ లోపలి భాగంలో ఉంది ఎత్తైన వేదిక ఒకటి. దానిమీద కూర్చుని జీవం లేని కనులతో వారివైపే చూస్తోంది ఒక అస్థిపంజరం. తెల్లని ఎముకలతో నిండి ఉన్న దాని గుండెల్లో పిడికంటూ దిగబడి ఉంది బ్రహ్మాండమైన ఖడ్గమొకటి. చోటుగాని చోటులో చక్కటి ఆయుధం లభించినందుకు సంతోషపడుతూ ముందుకు అడుగు వేయబోయిన శ్యాములుడి చేతిని గట్టిగా పట్టుకుని ఆపేశాడు గదాధరుడు. కొంచెం ఆగి ప్రశాంతంగా ఆలోచించు మిత్రమా. ఎంతో దూరం నుంచి మనల్ని తరుముకుంటూ వచ్చిన అడవి మూక సరిగ్గా ఈ గుహ ముందే ఆగిపోవటం, నరమానవుడెవరూ అడుగు పెట్టని ఈ ప్రదేశంలో విచిత్రమైన ఈ అస్థిపంజరం కూర్చుని ఉండటం నాకు భయాన్ని కలిగిస్తున్నాయి. తొందరపడి ముందుకు అడుగు వేయకు అంటూ అతన్ని వెనక్కి లాగటానికి ప్రయత్నించాడు. చిన్నగా నవ్వి అతని భుజాన్ని తట్టాడు శ్యామలుడు. దుడ్డుకర్రను అతనికి అందించి అస్థిపంజరం దగ్గరికి పోయాడు. వేదిక మీద పాదం పడిన మరుక్షణం అస్థిపంజరపు బోసి నోరు వికృతంగా నవ్వుతున్నట్లు అనిపించి ఒక్క క్షణం ఎక్కడివాడక్కడే ఆగిపోయాడు. నా మాట విను మిత్రమా, ఇప్పుడా పాడు ఖడ్గం లేకపోతే మన శౌర్య పరాక్రమాలేమన్నా సన్నగిల్లిపోతాయా? విశ్రాంతిగా కూర్చున్న దెయ్యాన్ని నిద్రలేపటం దేనికి? వెనక్కొచ్చేయ్. అతని తడబాటును గమనించి మరింత ఆందోళనగా హెచ్చరించాడు గదాధరుడు. ఆ మాటలతో మరింత దృఢపడింది శ్యామలుడి పట్టుదల. రెండు అంగల్లో వేదిక మధ్యలోకి పోయి అస్థిపంజరపు గుండెల్లో దిగబడి ఉన్న ఖడ్గాన్ని బయటకు లాగాడు. చీకటి గుహ దద్దరిల్లిపోయేటట్లు బిగ్గరగా నవ్వుతూ ఒక్కసారిగా వేదిక మీద నుంచి లేచి నిలబడింది అస్థిపంజరం. కంటికి కనిపించనంత వేగంతో చేతుల్ని జాచి శ్యామలుడి గుండెల మీద మోదింది. గింగిరాలు తిరుగుతూ పోయి ఒక గోడకు గుద్దుకుని క్రింద పడిపోయాడు శ్యామలుడు. అతని చేతిలోని ఖడ్గం జారి దూరంగా పడిపోయింది. చెంగున గాలిలోకి ఎగిరి అతని ప్రక్కన నేలను తాకింది అస్థిపంజరం. ఎడమ పాదంతో లాగిపెట్టి తన్నింది తొడల మీద. భరించరాని బాధతో మెలికలు తిరుగుతూ మరోసారి గాలిలో ఉండగానే అతన్ని పట్టుకుని తెరలు తెరలుగా నవ్వుతూ మెడ చుట్టూ చేతులు చుట్టింది అస్థిపంజరం. అప్పటికి గాని తన ఆశ్చర్యం నుంచి తేరుకోలేకపోయాడు గదాధరుడు. ఊపిరందక విలవిల్లాడుతున్న శ్యామలుడిని గమనించగానే అతని కనులు ఎరుపెక్కాయి. నట్టడివి మధ్యలో దిక్కుమొక్కు లేకుండా పడి ఉండే నీకే ఇంత బలముంటే దేశదేశాలు తిరిగే మాకు ఇంకెంతుండాలి? అమాయకుడిని చేసి నా స్నేహితుడి మీద కలబడతావా అంటూ దుడ్డుకర్రతో దానిమీద లాగిలాగి కొట్టడం ప్రారంభించాడు. 10 దెబ్బలు తగిలేదాకా శ్యామలుడి మీద నుంచి దృష్టిని మరల్చలేదా అస్థిపంజరం. 11వ దెబ్బ పడేసరికి దాని కోపం తారాస్థాయిని చేరుకుంది కాబోలు. శ్యామలుడి మెడను వదిలి గిరుక్కున వెనక్కి తిరిగింది. ఊపిరి పీల్చుకోవాలని మాటను కూడా మర్చిపోయి కుడిపాదంతో దాని పిక్కల మీద బలంగా ప్రహరించాడు శ్యామలుడు. ఈదురుగాలి వీచినట్లు అటూ ఇటూ ఊగి దభేలున క్రింద పడిపోయింది అస్థిపంజరం. క్షణం కూడా ఆలస్యం చేయకుండా దాని గుండెల్లో నుంచి బయటకు తీసిన ఖడ్గాన్ని 2 చేతులతోనూ పైకెత్తి బలంగా గుండెల్లోనే దింపాడు శ్యామలుడు. క్రింద పడిన వెంటనే చేతుల్ని నేలకు ఆనించి లేవటానికి ప్రయత్నిస్తోంది అస్థిపంజరం. ఖడ్గం తన గుండెల్ని తాకిన మరుక్షణం అణిగిపోయాయి దాని కదలికలు. ప్రాణం లేనట్లు అలాగే ఉండిపోయింది నిస్తేజంగా. విపరీతమైన ఆశ్చర్యంతో ఒకరి ముఖమొకరు చూసుకున్నారు స్నేహితులిద్దరు. ఆటవిక పిశాచాలు గుట్ట దగ్గర ఆగిపోవటానికి కారణం ఇప్పుడు బోధపడింది మిత్రమా. ఈ అస్థిపంజరం సంగతి వాళ్లకి తెలుసు. ఇక్కడికొస్తే తమను ఒలుచుకు తింటుందని భయపడిపోయారు వెర్రివాళ్లు అంటూ గబగబా గుహ బయటకు పోయి గుట్టవైపు చూశాడు గదాధరుడు. వెంటనే అతని తలమీద నుంచి దూసుకుపోయాయి 2 కొండరాళ్లు. పాదాల దగ్గర పడి కంగున శబ్దం చేసింది మరొకటి. అతను ఆశించినట్లు వెనుతిరిగి వెళ్లిపోలేదు వాళ్ళు. ఓపికగా గుట్ట దగ్గరే కూర్చుని ఉన్నారు. వట్టి మాటలు చెబితే మీకు అర్థం కావు. అస్థిపంజరాన్ని పంపకం చేస్తే గాని మీకు బుద్ధి రాదు
కోపంగా అంటూ గుహలోపలికి వచ్చి తన ఆలోచనకు తనే ఆశ్చర్యపోయాడు గదాధరుడు. అతని మాటల్ని వెంటనే ఆచరణలో పెట్టదలుచుకున్న శ్యామలుడి వైపు విచిత్రంగా చూసింది రాకుమారి ప్రియబాంధవి. ఒకరి ఆలోచనలను ఒకరు ఇట్టే అర్థం చేసుకుంటూ శరవేగంతో పనులు పూర్తి చేస్తున్న వారి నైజం ఇసుమంత కూడా అంతుబట్టలేదామెకు. పెద్ద పెద్ద కనులతో రెప్పవేయకుండా చూస్తూ నిలబడిపోయిన రాకుమారి చేయి పట్టుకుని బరబరా గుహ బయటకు లాగాడు గదాధరుడు. రాజభవనంలోని హంసతూలిక తల్పం మీద హాయిగా శయనించి తీరికగా ఆలోచించుకుందువు గాని ప్రస్తుతం మేము చెప్పినట్లు చేయి రాకుమారి అంటూ ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండా కొండగుట్ట వైపు పరుగు తీశాడు. అదిగదుగో వస్తున్నారు, గుహలో నుంచి బయటకొస్తున్నారు అని అరుస్తూ ఆయుధాల్ని పైకెత్తి పట్టుకున్నారు వారిని గమనించిన ఆటవీకులు. దుడ్డుకర్రను గిరగిరా తిప్పుతూ వారి మధ్య జొరబడ్డాడు గదాధరుడు. రాకుమారి చేతిని వదిలిపెట్టకుండా గిరికీలు కొట్టసాగాడు. ఆటవీకుల అరుపులు వినపడిన వెంటనే అస్థిపంజరం గుండెల్లో నుంచి ఖడ్గాన్ని బయటకు లాగేశాడు శ్యామలుడు. లాగిన వెంటనే వెనక్కి చూడకుండా బయటకి పరుగు తీశాడు. గుండెలు జలధరించేటట్లు నవ్వుతూ చేతులు జాచి అతన్ని పట్టుకోవటానికి ప్రయత్నించిందది. ఆ పని అసాధ్యమయ్యేసరికి కోపంగా గంతులు వేస్తూ గుహ బయటకొచ్చింది. ఎక్కడా ఆగకుండా సూటిగా పోయి ఆటవికుల మధ్యలో దూరిపోయాడు శ్యామలుడు. చేతిలోని ఖడ్గంతో దొరికిన వారిని దొరికినట్లు ఊచకోత కోయసాగాడు. కొట్టండి, చంపండి అని కేకలు పెడుతూ గండ్రగొడ్డల్ని గాలిలోకి ఎత్తి అతని మీదకి లంఘించాడు ఆటవికుల నాయకుడు. అదే సమయంలో గంతులు వేస్తూ వచ్చి గుంపులో ప్రవేశించింది అస్థిపంజరం. ఒకే ఒక దెబ్బతో నాయకుడిని మట్టి తినిపించి మిగిలిన వారి వైపు తిరిగింది. విపరీతమైన భయంతో వెర్రిగా అరిచారు ఆటవికులు. ఆయుధాల్ని నేలకు వదిలి చట్రాతి మీద కొట్టిన చిల్ల పెంకుల్లా తలా ఒక ప్రక్కకు చెల్లా చెదురైపోయారు. పళ్ళు లేని బోసి నోటిని ఇంతలావున తెరిచి వారి వెంట పడిన అస్థిపంజరానికి కనిపించకుండా అరణ్యంలోకి పరుగు తీశారు శ్యామల గదాధరులు. ఎక్కడా ఆగకుండా ప్రయాణం చేసి మరునాటి సాయం సమయానికి విదర్భ నగరంలో అడుగుపెట్టారు. చెలికత్తలతో వనవిహారానికి వెళ్ళి మాయమైపోయిన మా కుమార్తెను క్షేమంగా తీసుకువచ్చిన మీ రుణం ఎలా తీర్చుకోగలం? సజల నయనాలతో గద్గదంగా అన్నాడు విదర్భ చక్రవర్తి. ఆయన చుట్టూ ఉన్న మంత్రులను సామంతులను ఆ వేడుకను చూడటానికి వచ్చిన విదర్భ పౌరులను గమనించి లోపల విపరీతమైన భయానికి గురవుతున్నాడు శ్యామలుడు. విదర్భ రాజ్యంలో తను దొంగతనాలు చేయలేదు, కానీ ఇతర రాజ్యాల నుంచి వచ్చిన వారెవరైనా అక్కడ ఉంటే తన గుట్టు రట్టవ్వటానికి అవకాశాలు చాలా ఉన్నాయి. తల్లిదండ్రుల చాటున నిలబడి అతని వైపే చూస్తున్న ప్రియబాంధవి వెంటనే గ్రహించింది అతని మదిలో చెలరేగుతున్న ఆందోళనను. అలసిపోయిన వారిని విశ్రాంతి తీసుకోనీయకుండా మాటలతో కాలయాపన చేయటం దేనికి? తండ్రికి మాత్రమే వినిపించేటట్లు లోగుంతుకతో అన్నదామే. తన అలక్ష్యానికి నొచ్చుకుంటూ ప్రక్కనే ఉన్న మంత్రుల వైపు తిరిగాడు విదర్భ చక్రవర్తి. ఈ వీర కుమారులకు విడిది ఏర్పాట్లు వెంటనే చేయండి. వారు పూర్తి విశ్రాంతి పొందిన తరువాత తీరికగా మాట్లాడుకోవచ్చు అని అన్నాడు. చక్రవర్తి అంగరక్షకులు దారి చూపుతుండగా శ్యామల గదాధరులను ఒక పెద్ద చలువరాతి మందిరంలోకి తీసుకుపోయారు మంత్రులు. వారి సేవలకు కొంతమంది పరిచారికలను నియమించి వినయంగా వెనక్కి తప్పుకున్నారు. అంతవరకు పెదవి విప్పకుండా శ్యామలుడి వెనకే తిరుగుతున్న గదాధరుడు తేలికగా నెట్టూర్చి ఒక మెత్తటి ఆసనం మీద చేరగిలబడ్డాడు. వెంటనే అతన్ని సమీపించారు ఇద్దరు పరిచారికలు. అతనికి చెరుకు ప్రక్క నిలబడి వింజామరలతో సేద తీర్చసాగారు. మనం చేసే పాడు పనులను వదిలేసి ఏదైనా ఒక పెద్ద రాజ్యాన్ని ఆక్రమించుకోవటం బాగుంటుందనిపిస్తోంది మిత్రమా. ఇటువంటి సుఖాల్ని వదులుకొని చెట్ల వెంట పుట్టల వెంట పరుగులు తీయటం బాగోలేదు అరమోసిన కనులతో శ్యామలుడి వైపు చూస్తూ అన్నాడు గదాధరుడు. వచ్చిన పనిని వదిలేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం కూడా నాకు బాగోలేదు. నీ నడుములు విరగ్గొట్టి కోట బయట ఉన్న కందకంలో పారేయాలనిపిస్తోంది.
సమాధానమిచ్చాడు శ్యామలుడు. ఆ మాటలతో ఈ లోకంలోకి వచ్చేసి వింజామరలు పట్టుకున్న పరిచారికల్ని దగ్గరికి పిలిచాడు గదాధరుడు. ఈ రాజ్యంలో విరూపాక్షుడు అనబడే మహాజ్ఞాని ఒకరు ఉన్నారని తెలిసింది. ఆయనెవరో ఎక్కడుంటాడో మీకు తెలుసా? లోగొంతుకతో వారిని ప్రశ్నించాడు. వింజామరలను క్రింద పెట్టి మందిరం బయటికి పరుగు తీశారు ఆ పరిచారికలు. చూస్తుండగానే భవనాన్ని దాటి బయటకు వెళ్ళిపోయారు. ఇదేమిటి మిత్రమా, ఇలా పరిగెత్తుతున్నారేమిటి? సైనికుల్ని వెంటబెట్టుకుని రావడానికి కాదు గదా, ఆందోళనగా అంటూ వారిని అనుసరించబోయిన గదాధరుణ్ణి చూపులతోనే వారించి చిరునవ్వు నవ్వాడు శ్యామలుడు. నీకన్నీ నవ్వులాటలుగానే ఉంటాయి. రాకుమారిని క్షేమంగా తీసుకొచ్చినందుకు అందరూ సంతోషించారు గాని ఈ రాజ్యానికి సైన్యాధిపతి అయిన సింహకేతుడు మాత్రం మూతి ముడుచుకొని కూర్చున్నాడు. ఇవాళో రేపో వాడు మన గుట్టుమట్లు తెలుసుకుని రగడ ప్రారంభించినప్పుడు కూడా ఇలాగే చిరునవ్వులు చిలకరించు, అప్పుడొప్పుకుంటాను అంటూ ఒక గవాక్షం దగ్గర కూర్చొని భవనం బయటకే చూడసాగాడు గదాధరుడు. అలా చూస్తున్న సమయంలోనే అతనికి కనిపించింది వడివడిగా లోపలికి వస్తున్న ఒక పరిచారిక. ఎవరు నువ్వు? అనుమతి లేకుండా నీ ఇష్టం వచ్చినట్లు లోపలికి వచ్చేస్తున్నావేమిటి? కోపంగా అడుగుతూ ఆమె దారికి అడ్డుపోబోయాడతను. నా పేరు మంజుల, రాకుమారి ప్రియబాంధవికి చెలికత్తెను. ఈరోజు పున్నమి చంద్రుడు 2 బారెల దూరం పైకొచ్చిన తరువాత మీ భవనం వెనుక భాగంలో ఉన్న ఉద్యానవనంలోకి వస్తామని మా రాకుమారి మీకు చెప్పమంది. వినయంగా నమస్కరిస్తూ చెప్పిందామె. ఆ విషయం మాకు చెప్పటం దేనికి? తను వెన్నెల్లో విహారాలు చేస్తుంటే వెనకాల నిలబడి మేం కాపలా కాయాలా? అనుమానంగా చూస్తూ అడిగాడు గదాధరుడు. ఎందుకో నాకు తెలియదు, చెప్పిన సమయాన్ని మాత్రం మరిచిపోవద్దని మరీ మరీ హెచ్చరించమని అంది. ఊబికి వస్తున్న నవ్వును అణిచిపెట్టుకోవటానికి విఫల ప్రయత్నం చేస్తూ చెప్పి గబగబా వెనుతిరిగి వెళ్ళిపోయిందామె. మరిన్ని అనుమానాలతో ముడతలు పడిన గదాధరుడి ముఖాన్ని చూసి ఈసారి పెద్దగానే నవ్వేశాడు శ్యామలుడు. అది చూసి కోపంతో పెదవులు బిగించాడు గదాధరుడు. కనుబొమలు ముడివేసి ఏదో అనబోతుండగా పరుగు పరుగున మందిరంలోకి వచ్చారు అతను పంపిన పరిచారికలు. రాజవీధికి 4 భవనాల అవతలగా ఉంటుందట విరూపాక్షుడి నివాసం. రాజనగరులోని గురుకులంలో తర్క వ్యాకరణాది శాస్త్రాలను బోధిస్తూ కాలక్షేపం చేస్తూ ఉంటాడట అతను. బయటకు పోయి సేకరించుకుని వచ్చిన విషయాన్ని అతనికి వినిపించి క్రింద పెట్టిన వింజామరలను అందుకున్నారు వారిద్దరు. తన కోపాన్ని మరిచిపోయి సాలోచనగా స్నేహితుని వైపు తిరిగాడు గదాధరుడు. పున్నమి చంద్రుడు పైకి రావటానికి ఇంకా వ్యవధి చాలా ఉంది, ఈ లోపల మనం అతన్ని కలుసుకుని వద్దాం అంటూ క్రింద పెట్టిన ఖడ్గాన్ని అందుకొని మందిరం బయటికి అడుగులు వేశాడు శ్యామలుడు. వింజామరులు పట్టుకుని తన వెనకాలే బయలుదేరబోయిన పరిచారికలను చూపులతోనే గద్దించి అతన్ని అనుసరించాడు గదాధరుడు. ఆఖరి క్షణాలలో చంచలుడు వేసిన మంత్రప్రయోగం వలన కాపాలిక యువతిగా మారి దేశాలు పట్టుకుని తిరుగుతోంది రుద్రాక్షుని కుమార్తె మధుమాలిని. మిమ్మల్ని నా వద్దకు వెళ్లమని చెప్పింది ఆమె. సునిశితమైన నయనాలతో శ్యామలుడి వైపు చూస్తూ అన్నాడు 60 సంవత్సరాలు పైబడిన వృద్ధుడు విరూపాక్షుడు. మంత్రకట్టులో తాము చూసిన సుందరికి కాపాలిక యువతికి ఎటువంటి పోలికలు లేకపోవటాన్ని గుర్తుకు తెచ్చుకొని ఒకింత ఆశ్చర్యాన్ని పొందాడు శ్యామలుడు. సమీర పర్వతాగ్రం మీద నుంచి మాయమైపోయిన మధుమాలిని పట్టుకోవటానికి చేయరాని ప్రయత్నాలెన్నింటినో చేశాడు ఆ శార్దూలుడు. అవేవీ ఫలించకపోవటంతో ఆఖరి ప్రయత్నంగా మహాదారుణమైన శాకినీ యాగాన్ని ప్రారంభించాడు. నుదురు రుద్దుకుంటూ సాలోచనగా చెప్పాడు విరూపాక్షుడు. ఆ మాటకు అర్థం తెలియగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు శ్యామల గదాధరులు. ఒండ్రు మట్టితో శాకినీ బొమ్మను చేసి జంతు బలులతో ఆ బొమ్మకు శక్తిని కల్పిస్తాడు శార్దూలుడు. కరివీర పొరపు కాళీమాత మెడలో ఉండే అపూర్వమైన పచ్చల పతకాన్ని తెచ్చి ఆ శాకినీ మెడలో వేస్తే ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. చంచలుడు నేర్పుగా చేసిన మంత్రప్రయోగాన్ని చిన్నాభిన్నం చేసి మధుమాలిని పట్టుకోగల నేర్పు ఆ శాకినికి మాత్రమే ఉంది.
మధుమాలిని బంధించి ఆమె ద్వారా రుద్రాక్షుణ్ణి బెదిరించి భైరవి మంత్రాన్ని తాను నేర్చుకోవాలని శార్దూలుని ఆరాటం. అందుకే కరివీరపురపు కాళికాదేవి పచ్చల పతకాన్ని అపహరించుకుని వచ్చాడతను అంటూ తన మాటలకు అర్థాన్ని విడమరిచి చెప్పాడు విరూపాక్షుడు. ఆ పతకం కోసమే మేము ఇంత దూరం వచ్చాము స్వామి. దుష్ట దుర్మార్గుడైన శార్దూలుని వద్ద నుంచి దాన్ని సాధించే మార్గం మీరు చెప్పగలరా? వినయంగా ప్రశ్నించాడు గదాధరుడు. గాఢంగా నిట్టూర్చి తల అడ్డంగా తిప్పాడు విరూపాక్షుడు. శార్దూలుని ఎదుర్కోగలిగిన మంత్రవేత్త రుద్రాక్షుడు ఒక్కడే. అతనే ఆ దుర్మార్గుని తంత్రానికి తల ఒగ్గి బందీగా మారిపోయినప్పుడు సామాన్యులైన మీరేం చేయగలరు? జాలిగా చూస్తూ ఎదురు ప్రశ్న వేశాడు. కాపాలిక యువతి రూపంలో ఉన్న మధుమాలిని చెప్పిన మాటల్నే ఆయన కూడా ఉచ్చరిస్తూ ఉండటాన్ని గమనించి విసుగ్గా లేచి నిలబడ్డాడు గదాధరుడు. మాట ఇచ్చిన తరువాత ప్రాణాలు పోయినా సరే వెనక్కి తగ్గే అలవాటు నా స్నేహితుడికి లేదు స్వామి. 600 సరే, ఆ పతకాన్ని సాధించనిదే మాకు విశ్రాంతి లేదు. శాకినిని కాదు శాంభవిని అడ్డు పెట్టుకున్నా ఆ శార్దూలుడిని మేము వదిలిపెట్టాం అంటూ శ్యామలుడు వారిస్తున్నా వినకుండా విసురుగా ద్వారం వైపు అడుగులు వేశాడు. అతని మాటలకు ఆగ్రహాన్ని పొందలేదు విరూపాక్షుడు. చిరునవ్వుతో శ్యామలుడి భుజం మీద చేయి వేసి మందిర ద్వారం దాకా వెంట వచ్చాడు. ఆవేశపరుడైన నీ స్నేహితుడు చక్కని మాట అన్నాడు బాబు. నాకు ఎంతో సంతోషంగా ఉంది ఈరోజు. మందాకిని నది ఒడ్డున స్ఫటిక పర్వతాలున్నాయి. వాటి మధ్యలో ఉంటుంది శార్దూలుడి స్థావరం. అహర్నిశలు దాన్ని పరిరక్షించే అతని శిష్యుడు మండూకుడిని ఏమార్చి మీరు లోపలికి పోవాలి. శాకిని యాగం చేస్తున్న యాగదీక్షలో ఉన్న శార్దూలునికి తెలియకుండా అక్కడే బంధింపబడి ఉన్న రుద్రాక్షుణ్ణి విడిపించగలిగితే మీ ప్రయత్నం నెరవేరుతుంది. గొంతుక తగ్గించి అతనికి మాత్రమే వినపడేటట్లు చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. మనస్సులోనే అతనికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వడివడిగా వీధిలోకి వెళ్లాడు శ్యామలుడు. ఎన్నిసార్లు అడిగినా అసలు విషయాన్ని దాటవేసి ఆ ముసలివాడితో ఏమిటా ఏకాంత చర్చలు? కోపంగా అడుగుతూ అతని ప్రక్కకు వచ్చాడు వీధిలో వేచి ఉన్న గదాధరుడు. మౌనంగా ముందుకు దారితీశాడు శ్యామలుడు. అతని చెవుల్లో విరూపాక్షుడు చెప్పిన మాటలే ప్రతిధ్వనిస్తున్నాయి. ఆ తరువాత చెయ్యవలసిన పనులను గురించి ఆలోచిస్తూ అడుగులు వేస్తున్న అతని ముందు ప్రత్యక్షమయ్యాడు విదర్భనగర సైన్యాధిపతి సింహకేతుడు. సైన్యాధిపతుల వారికి నమస్కారం. ఏమిటి ఇలా బయలుదేరారు? నగర సంచారానిక? వెంటనే అడిగాడు గదాధరుడు. అతని వంక గుర్రుగా చూస్తూ శ్యామలుడి వైపు తిరిగాడు సింహకేతుడు. మాయమైన రాకుమారిని వెతకటానికి అహర్నిశలు శ్రమిస్తున్న మాకు చెందవలసిన కీర్తిని యథాలాపంగా ఆమెను రక్షించి మీరు పొందారు. అక్కడితో తృప్తి చెంది మీ దారిన మీరు పోవటం మంచిది. కాదు కూడదని కొత్త ఆలోచనలు చేశారంటే అనవసరమైన ఆపదల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి వేగంగా వెళ్ళిపోయాడు అక్కడ్నుంచి. ఏమిటి మిత్రమాతని బాధ? ఆ మాటలు అర్థం కాక అయోమయంగా చూస్తూ అడిగాడు గదాధరుడు. పైపైకి వస్తున్న పున్నమి చంద్రుణ్ణి చూస్తూ గాఢంగా నిట్టూర్చాడు శ్యామలుడు. ప్రియబాంధవి పంపిన ఆహ్వానం సింహకేతునికి తెలిసిపోయింది. ఆ విషయాన్ని మనస్సులో పెట్టుకునే అలా హెచ్చరిస్తున్నాడతను. తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చేశాడు శ్యామలుడు. మనం వచ్చిన పని పూర్తయింది, ఇక అక్కడ ఉండటం అనవసరం. వెళ్ళిపోదాం పదా అంటూ తను విశ్రాంతి మందిరానికి పోకుండా వెనుతిరిగి నగరద్వారం వైపు అడుగులు వేశాడు. పావుఘడియ తరువాత ఎదురయ్యాయి వారికి నగరద్వారాలు. రాత్రి మొదటి జాము కాగానే వాటిని మూయటానికి సిద్ధంగా నిలబడి ఉన్న నగరపాలకులు ఆశ్చర్యంగా చూస్తూ నమస్కారాలు పెట్టారు. అత్యవసరమైన పని మీద అవతలికి పోతున్నాం. చక్రవర్తి గారు అడిగితే 1-2 రోజుల్లో తిరిగి వస్తామని చెప్పండి అంటూ వారి సమాధానం కోసం ఎదురు చూడకుండా ద్వారాల్ని దాటాడు శ్యామలుడు. మరో పావుఘడియ తరువాత వారి దారికి అడ్డంగా ప్రత్యక్షమైంది నగరం వెలుపల ఉండే రాజోద్యానవనం. ఈ రాత్రికి ఇక్కడే విశ్రమించి వెలుగు రాగానే కదిలిపోదాం.
మనల్ని గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరూ ఇక్కడ ఉండరు. అందు వనంలోకి పోయి ఒక చెట్టు క్రింద కూర్చోబోతూ శిలా విగ్రహంలా స్తంభించిపోయాడు శ్యామలుడు. ఆ చెట్టుకు 10 ధనువుల దూరంలో 10 మంది చెలికత్తెలతో నిలబడి ఉంది ప్రియబాంధవి. మీరు ఇటువంటి పనేదో చేస్తారని నేను అనుకుంటూనే ఉన్నాను. సింహకేతుడు బెదిరింపులకు భయపడి పారిపోతున్నారా? అతని సమీపంలోకి వస్తూ మృదుమధురంగా అడిగిందామె. తనకే గనుక ఆకాశగమన శక్తి ఉంటే శరవేగంతో గాలిలోకి ఎగిరి అక్కడికి దూరంగా పారిపోయి ఉండేవాడు శ్యామలుడు. ఆ శక్తి లేదు కాబట్టి అక్కడి నుంచి కదలకుండా మౌనంగా నిలబడిపోయాడు. మొహమాటాలకు పోయి మనస్సును దాచుకోవటం, సిగ్గుతో తల వంచుకోవటం నాకు చేతకావు. ఉన్న విషయాన్ని సూటిగా చెబుతున్నాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మిమ్మల్ని వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నాను. నిర్భయంగా తన మనస్సును విప్పి అతని ముందుంచింది ప్రియబాంధవి. నా పుట్టు పూర్వోత్తరాలు తెలియకుండా తొందరపడుతున్నావు రాకుమారి. నీ కోరిక నెరవేరటం అసంభవం. ముక్తసరిగా సమాధానమిచ్చాడు శ్యామలుడు. ఒక్కసారిగా మ్లానమైంది ప్రియబాంధవి వదనం. అంతలోనే ధైర్యాన్ని కూడగట్టుకుని పెదవులు బిగించింది. నేటికి సరిగ్గా 10 రోజుల్లో నాకు స్వయంవరం ఏర్పాటు చేయబోతున్నారు మా తండ్రి గారు. స్వయంవరం రోజున మీరు నాకు కనిపించకపోతే విషం తీసుకొని ప్రాణత్యాగం చేస్తాను. మీకున్న అభ్యంతరాలను ప్రక్కకు నెట్టి నన్ను చేపడతారో, అభ్యంతరాలనే ముఖ్యంగా భావించి నా మరణానికి కారకులవుతారో బాగా ఆలోచించుకోండి అని చెప్పి గిరుక్కున వెనుతిరిగింది. ఒక్క క్షణం ఆగురా కుమారి, నా మాట కొంచెం వినిపించుకో, ఆందోళనగా ఆమెను పిలిచాడు శ్యామలుడు. ఆగలేదు ప్రియబాంధవి. అక్కడికి సమీపంలోనే ఆగి ఉంది ఆమె వచ్చిన ముత్యాల పల్లకి. విసవిసా పోయి అందులో కూర్చుంది. వెంటనే ఆ పల్లకిని భుజాలకు ఎత్తుకొని కోటవైపు సాగిపోయారు ఆమె పరిచారికలు. స్నేహితులిద్దరి వంక నిష్ఠూరంగా చూస్తూ పల్లకిని అనుసరించారు చెలికత్తెలు. పున్నమి చంద్రుడు 2 బారల దూరం పైకొచ్చిన తర్వాత ఉద్యానవనంలోకి రమ్మని కబురు పెట్టింది ఇందుకా? నా మట్టిబుర్రకు అర్థం కానేలేదు మిత్రమా. ఆశ్చర్యంగా అంటూ పల్లకీ పోయిన వైపే చూస్తున్న గదాధరుడు ఉలిక్కిపడి వెనక్కి దూకాడు. ప్రక్కనే కనిపించిన ఒక చెట్టు కొమ్మను విరవబోతుండగా బిలబిలలాడుతూ వచ్చి వారిద్దరినీ చుట్టుముట్టారు సింహకేతుడి అనుచరులు. నా హెచ్చరికను పెడచెవిన పెట్టినందుకు మీకు తగిన శాస్తి చేయక తప్పదు. రాకుమారి స్వయంవరం నాటికి నరకంలోనో నాగలోకంలోనో హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఉందురుగాని అంటూ బరువైన కత్తిని పట్టుకుని శ్యామలుడి మీదికి లంకించాడు సింహకేతుడు. క్రోధంతో కనులు ఎర్రబడుతుండగా నడుముకు వ్రేలాడుతున్న ఖడ్గాని సర్రున బయటకు లాగి అతన్ని ఎదుర్కొన్నాడు శ్యామలుడు. అదే సమయంలో చెట్టు కొమ్మను చివాలున విరిచి మిగిలిన వారి మీద కలబడ్డాడు గదాధరుడు. అంతవరకు ఎంతో ప్రశాంతంగా ఉన్న అక్కడి వాతావరణం ఒక్కసారిగా కత్తుల మోతలతో, చెట్టు కొమ్మ దెబ్బలతో గగ్గోలు కాసాగింది. సింహకేతుడిని ఎదుర్కొంటూనే తన సమీపంలోకి వచ్చిన అతని అనుచరుల్ని కొందర్ని తీవ్రంగా గాయపరిచాడు శ్యామలుడు. చెట్టు కొమ్మతో మరికొంతమందిని మట్టి తినిపించి ఆ ప్రదేశం అదిరిపోయేటట్లు సింహనాదం చేశాడు గదాధరుడు. తన ముందు తన అనుచరుల ముందు ఎంతోసేపు నిలవలేరని అనుకున్న పరదేశీయులు అలా విజృంభించి వీరవిహారం చెయ్యటాన్ని గమనించి విపరీతమైన ఆగ్రహంతో కంపించిపోయాడు సింహకేతుడు. రే, వెళ్ళండి, నగరంలోకి వెళ్ళి నా అంగరక్షకులందరినీ వెంటబెట్టుకురండి. ఈరోజుతో వీళ్ల చరిత్రల్ని రూపుమాపాల్సిందే. పట్టిన పట్టు వదలకుండా తన అనుచరుల్ని హెచ్చరించాడు. గదాధరుడి చుట్టూ గుమికూడి ఉన్న వారిలో 2 దృఢకాయులు చల్లగా వెనక్కి తగ్గి నగరద్వారం వైపు పరుగు తీశారు. ఎక్కడికి పోతారా? ఆగండి, ఆగండి అని గర్జిస్తూ వారిని అటకాయించబోయి మధ్యలోనే ఆ ప్రయత్నాన్ని విరమించేసుకున్నాడు గదాధరుడు. పారిపోవటానికి సిద్ధంగా ఉండు మిత్రమా. మన పాత స్నేహితుడు మనల్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చేస్తున్నాడు. ఉద్యానవనం దద్దరిల్లిపోయేలా అరిచి శ్యామలుడిని హెచ్చరించాడు.
సింహకేతుని కత్తి విసుడ్లను తన ఖడ్గంతో ఎదుర్కొంటూ తల ప్రక్కకు తిప్పి చూశాడు శ్యామలుడు. పున్నమి చంద్రుడు వెలువరిస్తున్న వెన్నెల వెలుగుల్లో స్పష్టంగా కనిపించింది అతనికి. అప్పుడే ఆ ఉద్యానవనంలోకి అడుగుపెడుతున్న అస్థిపంజరం, నీలపర్వతాల వద్ద ఆటవికులను చీల్చి చెండాడుతూ ఉండాల్సిన ఆ వికృత ఆకారం తమని వెతుక్కుంటూ అక్కడికి ఎలా వచ్చిందో అర్థం కాక ఒక్క క్షణం పాటు నిశ్చేష్టుడై నిలబడిపోయాడతను. అదే అదునుగా తీసుకొని బరువైన తన కత్తిని బలంగా విసిరాడు సింహకేతుడు. అదిరిపడి వెనక్కి దూకాడు శ్యామలుడు. ఆ దెబ్బను కాచుకోవటంలో కాలు మడతపడి వెళ్ళకిలా పడిపోయాడు. అలా పడిపోవటమే అతని ప్రాణాల్ని కాపాడింది. ఉద్యానవనంలో అడుగు పెడుతూనే అతన్ని చూసి వికృతంగా అరిచింది అస్థిపంజరం. అమాంతం గాలిలోకి ఎగిరి అతని భుజాల మీదకి దూకింది. అతను అనుకోకుండా క్రింద పడటంతో గురితప్పి సింహకేతుడి గుండెల మీద పడ్డాయి దాని పాదాలు. కత్తిని రెండు చేతులతోనూ పైకెత్తి పట్టుకొని ఒకే ఒక పోటుతో శ్యామలుడి అంతు చూడటానికి ముందుకు వంగబోతున్నాడతను. ఉన్నట్లుండి తన గుండెల మీదకి దూకిన వికృత ఆకారాన్ని చూసి వెర్రిగా అరిచి వెనక్కి పరుగుతీశాడు. పట్టు దొరికిన తరువాత వదిలిపెట్టే అలవాటు లేని ఆ అస్థిపంజరం అతని మెడ చుట్టూ చేతులు చుట్టి అతనితో పాటు కదిలింది. పారిపోండి, పారిపోయి మీ ప్రాణాలను దక్కించుకోండి, ఇక్కడే ఉంటే మీ అందరినీ నలుచుకు తింటుందది అని అరుస్తూ సింహకేతుడి అనుచరులందర్నీ బెదరకొట్టాడు గదాధరుడు. అప్పటికే దాన్ని గమనించి పారిపోవటానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. గదాధరుడి అరుపులతో ధైర్యం కూడా దిగజారిపోయి తమ నాయకుడి అరుపుల్ని కూడా పట్టించుకోకుండా నగర ద్వారాల వైపు పరుగులు తీశారు. వారికంటే ముందుగానే కదిలి వింటి నుంచి వెలువడిన బాణాల్లా ఉద్యానవనాన్ని దాటారు శ్యామల గదాధరులు. గుహలో నుంచి నువ్వు తీసుకొచ్చిన ఖడ్గం మూలంగానే ఆ పాడు పిశాచం మనల్ని వెంబడించగలిగింది. ఈ ఖడ్గానికి దానికి మధ్య ఏదో అనుబంధం ఉన్నట్లు నాకు తోస్తోంది. ముందు ఆ దరిద్రాన్ని అవతల పారే మిత్రమా, పళ్ళ బిగువున పరుగులు తీస్తూ శ్యామలుడిని హెచ్చరించాడు గదాధరుడు. ఆ మాటల్లోని యథార్థాన్ని అంగీకరించి అంగీకార సూచకంగా తల ఊపాడు శ్యామలుడు. ఎక్కడో నీలపర్వతాల దగ్గర ఉండాల్సిన భూతం తమ జాడల్ని అంత తేలికగా కనిపెట్టగలగటానికి మరో ఆధారమేది అతని మనస్సుకు తట్టలేదు. ఎడమ చేతిలోని ఖడ్గాన్నెత్తి అవతలికి విసరబోతూ ఆఖరి క్షణంలో తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడతను. ఏమైంది, మళ్ళీ మన కొంపల్ని ముంచే కొత్త ఆలోచన ఏదైనా తట్టిందా? కోపంగా అడిగాడు అతన్నే గమనిస్తున్న గదాధరుడు. అవునన్నట్లు తల ఊపాడు శ్యామలుడు. అతని చెవుల్లో విరూపాక్షుడు చెప్పిన మాటలే ప్రతిధ్వనిస్తున్నాయి. స్ఫటిక పర్వతాల మధ్యన ఉండే శార్దూలుడి స్థావరానికి అతని శిష్యుడు మండూకుడు కాపలా కాస్తూ ఉంటాడు. స్థావరంలోనికి పోవాలంటే అతన్ని ఏమార్చి తీరాలి? అతను చూస్తూ ఉండగా లోపలికి పోవటం కుదరదు. పట్టిన పట్టు వదలకుండా ఖడ్గం ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చే ఈ అస్థిపంజరాన్ని ఆ మండూకుడి మీదకి పంపకం చేయగలిగితే. అయ్య బాబోయ్ మిత్రమా, వెనక్కి చూడు, ఒక్కసారి వెనక్కి చూడు అంటూ గదాధరుడు ఆందోళనగా హెచ్చరించటంతో ఉలిక్కిపడి తన ఆలోచనల్లో నుంచి బయటకొచ్చాడు శ్యామలుడు. పరుగు ఆపకుండానే భుజం మీద నుంచి వెనక్కి చూశాడు. సింహకేతుడి అంతు చూసి అతని అనుచరులందర్నీ పూర్తిగా పారద్రోలింది కాబోలు. ప్రాణమున్న మనిషిలా పరుగెత్తుకొస్తోంది అస్థిపంజరం. దాని చూపులన్నీ అతని మీదే కేంద్రీకరించబడి ఉన్నాయి. చేతిలో ఉన్న ఖడ్గాన్ని జాగ్రత్తగా నడుముకు అమర్చుకున్నాడు శ్యామలుడు. విదర్భ నగరానికి 2 క్రోసుల దూరంలో ఉండే మందాకిని నదిని సమీపించగానే సూటిగా స్ఫటిక పర్వతాల వైపు దారితీశాడు. ఆగండి, అడుగు ముందుకు వేశారంటే హతమారిపోతారు, ఆగండి కంగుమంటున్న కంఠంతో హెచ్చరిస్తూ ఎదుట ప్రత్యక్షమయ్యాడు మండూకుడు. స్ఫటిక పర్వతాల్లో అడుగు పెట్టిన క్షణం నుంచి అతని కోసమే ఎదురుచూస్తున్న శ్యామలుడు పరుగును ఆపి తేలికగా నిట్టూర్చాడు. ఎవరు మీరు, ఇక్కడికి ఎందుకొచ్చారు? కనుబొమలలో నుంచి తీక్షణంగా చూస్తూ ప్రశ్నించాడు మండూకుడు. విదర్భ నగరానికి పోబోయి పొరపాటున ఈ పర్వతాలలో అడుగుపెట్టాం,
అడుగు పెట్టగానే ఒక పెద్ద పులి మా వెంట పడింది. ప్రాణభయంతో పారిపోయి వస్తున్నాం. ఆయాసాన్ని అణచుకోవటానికి ఎటువంటి ప్రయత్నమూ చేయకుండా చెప్పి అతనికి సమీపంలో ఉన్న ఒక బండరాయి దగ్గర కూలబడిపోయాడు శ్యామలుడు. పెద్ద పులి అంటే ఏదో మామూలు పెద్ద పులి కాదు, సరిగ్గా 3 ధనువుల పొడుగు, 4 మూరల ఎత్తుంది. చురకత్తుల వంటి దాని కోరల్ని చూడగానే నాకు ముచ్చెమటలు పోసేశాయి అంటూ మండూకుడికి 2వ వైపున ఉన్న మరో రాతి బండకు ఆనుకున్నాడు గదాధరుడు. అతని వైపు శ్యామలుడి వైపు మార్చి మార్చి చూసి వికృతంగా నవ్వాడు మండూకుడు. పెద్ద పులి కాదు, పెనుభూతం వెంటపడినా సరే ఇంకెక్కడికైనా పోవాలి, గాని ఇక్కడికి రాకూడదు. నేను 10 అంకెలు లెక్కబెట్టేలోగా ఈ ప్రదేశాన్ని వదిలి పారిపోకపోతే ఇంకో పెద్ద పులిని నేనే సృష్టించి మీ మీదకి పంపిస్తాను, పొండి కరుకుగా అంటూ చేతులను గాలిలోకి ఎత్తాడు. ఆదరాబాదరాగా లేచి వెనక్కి తిరిగి చూడకుండా పరుగు అందుకున్నారు స్నేహితులిద్దరు. 100 ధనువులు దూరం పోగానే గదాధరుడి భుజాన్ని పట్టుకుని బలంగా నెట్టాడు శ్యామలుడు ఒక బండరాయి ప్రక్క భాగంలోకి. అతను కనుమరుగు కాగానే తను కూడా మరో బండచాటుకు దూకి మోకరించి కూర్చున్నాడు. 10 క్షణాల తరువాత అటుగా వచ్చింది అస్థిపంజరం. సరిగ్గా శ్యామలుడు మోకరించి కూర్చున్న బండ దగ్గర ఆగి 2 హృదయ స్పందనల కాలం తటపటాయించింది. చెమటలతో తడిసిపోయాయి శ్యామలుడి అరిచేతులు. తన అంచనా తప్పిపోయిందేమో, తనను గుర్తుపెట్టుకుని కేవలం తన జాడల్నే అనుసరించి వస్తుందేమో అది. అదే నిజమైతే దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి? అతని ఆలోచనలు ఒక కొలిక్కి రాకముందే అక్కడి నుంచి కదిలింది అస్థిపంజరం. ఎక్కడా ఆగకుండా మండూకుడు నిలబడి ఉన్న ప్రదేశం వైపు పరుగు తీసింది. నడుము మీద చేతులు వేసుకుని సరిగ్గా శ్యామలుడు చతికిలబడిన బండరాయి దగ్గరే నిలబడి ఉన్నాడతను. అతని పాదాలకు జానెడు దూరంలో ఉంది నేర్పుగా శ్యామలుడు వదిలి వచ్చిన ఖడ్గం. గుండెలు జలధరించేటట్లు నవ్వుతూ ఒక్కసారిగా గాలిలోకి ఎగిరి మండూకుడి ముందు నేలను తాకింది అస్థిపంజరం. నేలను తాకుతూనే చేతుల్ని చాచి అతని మెడను పట్టుకుంది. అదే అదనుగా ఆ ప్రదేశాన్ని దాటి అవతలికి పోవాలని లేచి నిలబడ్డాడు శ్యామలుడు. కనిపిస్తున్న దృశ్యం అతన్ని అడుగు ముందుకు వేయనీయలేదు సరికదా, విపరీతమైన ఆశ్చర్యంలో ముంచివేసింది.